గోల్డెన్ రిట్రీవర్ లో 3-4 కలర్స్ ఉంటాయి. వైట్ ఉంటది, బ్రౌన్ ఉంటది, ఇంకా డార్క్ బ్రౌన్ ఉంటది. ఇది ఫుల్ వైట్, లైట్ బ్రౌన్ ఉంటది, డార్క్ బ్రౌన్ ఉంటది. ఇది డార్క్ బ్రౌన్. ఇది జర్మన్ షెఫర్డ్ అండి, హెవీ లాంగ్ కోట్ అంటారు. ఇక కోటు మీకు జర్మన్ షెఫర్డ్ లో క్వాలిటీ చూడాలి. ఇట్లా టెయిల్ అనేది రింగ్ కొట్టొద్దు, స్ట్రైట్ ఉండాలి. ల్యాబ్ అండి ఇది, ల్యాబ్రడర్. ఇది బ్రౌన్ కలర్. ఇది చువావా అండి, లాంగ్ కోట్, 9 మంత్స్ ఓల్డ్, ఇంతే ఉంటుంది. మీ హైట్ కానీ సైజ్ కానీ పెరగదు. షిడ్జు కోసం మీకు అందరికీ తెలిసిందే, చాలా టాయ్ బ్రీడ్, లో బడ్జెట్లో వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు 30-35,000 ఉంటుండే దీని పప్పీ కాస్ట్. అప్పుడు 20% డిస్కౌంట్ కూడా ఉందండి. ఇది యానివర్సరీ ఉంది నెక్స్ట్ మంత్ 29th కి. హాయ్ హలో నమస్తే అందరికీ, నేను మీ వినోద్, వెల్కమ్ టు ఐరాన్ వీడియో. సో మీ ముందుకు ఎప్పుడు వచ్చినా సరే కార్స్ లేదంటే బిజినెస్ లేదంటే వేరే మిషన్స్ ఏవో ఒకటి తీసుకొస్తుంటాయి కదా. అలాగే ఈరోజు పెట్స్ దగ్గరికి వచ్చాను, మీకోసం పెట్స్ చూపించడం కోసం వచ్చాను. ఇందులో చాలా రకాల పెట్స్ ఉంటాయని అంటారు కదా, సో అవి ఏమేమి, ఎన్ని రకాల పెట్స్ ఉన్నాయి, ఏంటి అనే విషయాలు కూడా అన్నీ అడిగి తెలుసుకుందాం. శ్రీ దుర్గా పెట్స్, ఇది వచ్చేసి మన అమీర్పేటలో ఉంది. సో ఫుల్ అడ్రస్ ఇట్లా మనం మేడంని అడిగి తెలుసుకుందాం. పదండి, ఫస్ట్ అయితే పెట్స్ చూసి మేడంతో మాట్లాడదాం. సో మనం సాయి దుర్గా పెట్ షాప్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మేడం దాదాపు 16 ఇయర్స్ నుంచి షాప్ అనేది రన్ చేస్తూ ఉంది. అది అసలు పెట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, పెట్స్లో రకాలు చాలా ఉంటాయి అనేసి అంటారు. కాకుండా మన దగ్గర ఇక్కడ ఇండియాలో ఎన్ని రకాలు అనేది ఉంటాయి, ఏంటి అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ అండి. మేడం ఈ పెట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి మన ఇండియాలో? పెట్స్లో చాలా రకాలు ఉంటాయండి, బట్ మన ఇండియాలో అన్నీ దొరకవు కాబట్టి బేసిక్గా మనం ఇండియాలో ఏముంటాయి, మనకి ఏవైతే ఇక్కడ పాసిబిలిటీలో ఉంటాయి, ఏవేవి రన్ ఎక్కువ సేల్ అవుతాయి, ఆ పెట్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి. నా దగ్గర ఉన్న వరకు నేను మీకు చూపించగలను. సో మేడం అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఎన్ని రకాల పెట్స్ ఉంటాయి మేడం ఇండియా మొత్తంలో కాదు? సార్ తెలంగాణలో అంటే చాలా రకాల పెట్స్ ఉంటాయి, కానీ బేసిక్గా ఎక్కువ సేల్ అయ్యేటివి ఏముంటాయంటే, ఏంటంటే ఇండియన్ బ్రీడ్స్ అయితే ఏవి కూడా మన దగ్గర ఎక్కువ కొనరండి. ఎక్కువ ఏంటంటే అన్ని బయటకు వెళ్ళి వచ్చినవి బ్రీడ్స్, కానీ ఇప్పుడు ఇండియాలో బ్రీడ్ అవుతున్నాయి కాబట్టి ఇండియాలోనే ఉంటాయి. ఓకే, వాటికి ప్రత్యేకించి ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చి బ్రీడ్ అయ్యి బయటకు వెళ్ళి ఇంపోర్ట్ అయితే ఇప్పుడు అవ్వట్లేదు. ఓకే, బట్ ఇక్కడ ఏ ఉన్నాయో అవి నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. నా దగ్గర నా పెట్ షాప్లో ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు చెప్పగలుగుతాను వాటి కోసం. ఇంకా వేరే బ్రీడ్స్ ఏమైనా కావాలన్నా కానీ నా దగ్గర లేని బ్రీడ్స్ మీరు ఆర్డర్ పెడితే తెప్పించిస్తాను. అంటే చాలా బ్రీడ్స్ ఉంటాయి, జర్మన్ షెఫర్డ్, ల్యాబ్, గోల్డెన్ రిట్రీవర్, హస్కీ, బేసిక్గా ఏవి సేల్ అవుతాయో అవే పెట్ షాప్లలో ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాయి. చాలా మంది చాలా బ్రీడ్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బ్రీడ్ ఉంటుంది. ఓకే మేడం, ఒకసారి మా ఆడియన్స్ కోసం చూపిస్తారా మేడం పెట్స్? ఓకేనండి. సో మేడం మన కోసం పెట్స్ చూపించడానికి తీసుకొచ్చింది. సో మేడం ఇది ఏ రకం పెట్స్ మేడం? బ్రీడ్స్ ఇది గోల్డెన్ రిట్రీవర్ అంటారండి. గోల్డెన్ రిట్రీవర్లో 3-4 కలర్స్ ఉంటాయి. వైట్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది, ఇంకా డార్క్ బ్రౌన్ ఉంటుంది. ఇది ఫుల్ వైట్, లైట్ బ్రౌన్ ఉంటుంది, డార్క్ బ్రౌన్ ఉంటుంది. ఇది డార్క్ బ్రౌన్. ఎన్ని మంత్స్ మేడం ఇది? 50 డేస్. బ్రీడ్ గ్యారంటీ సర్టిఫికేట్ కంపల్సరీ నేను మీకు ఇస్తాను. మా షాప్ తరఫు నుండి మీకు బ్రీడ్ గ్యారంటీ సర్టిఫికేట్ వస్తుంది. ఇంకా అందులో మీరు ఏం ఫీడ్ చేయాలి, ఎలా ఫీడ్ చేయాలి, ఏం మెడిసిన్ వేయాలి, వ్యాక్సిన్ ఏ డేట్లో చేపియాలి, ఆల్రెడీ ఒక వ్యాక్సిన్ అయ్యి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వ్యాక్సిన్ ఎప్పుడు చేపియాలి అనేది కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తామండి. మీకు ఇచ్చే బిల్లులో అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. దీని పెట్ ఫుడ్ అయితే 2,000 నుండి 3,000 లోపు అవుతుంది పర్ మంత్. ఎందుకంటే మినిమం 4 మంత్స్ అయితే డాగ్ ఫుడ్ కంపల్సరీ వాడాలండి ఏ పెట్స్కైనా కానీ. 4 మంత్స్ తర్వాత మీరు కావాలంటే హోమ్ ఫుడ్కి చేంజ్ అవ్వచ్చు. 4 మంత్స్లో ఏంటంటే బాడీ దీని పప్పీకి కావాల్సిన ఇమ్యూనిటీ అంతా వస్తుంది కాబట్టి 4 మంత్స్లో వ్యాక్సినేషన్స్ కూడా అన్నీ అయిపోతాయి, కంప్లీట్ అయిపోతాయి. దాని తర్వాత మీరు మెల్లమెల్లగా హోమ్ ఫుడ్కి అనేది చేంజ్ అవ్వచ్చు. మంత్లీ 15 డేస్కి ఒకసారి డివార్మింగ్ ఉంటుంది అండి. డివార్మింగ్ అయిన 3rd డేకి వ్యాక్సిన్ ఉంటుంది. ఎవ్రీ మంత్ కంపల్సరీ 15 డేస్కి ఒకసారి వ్యాక్సిన్, 15 డేస్కి ఒకసారి డివార్మింగ్ ఉంటుంది అన్నమాట. అట్లా 3 మంత్స్ వరకు, 3 మంత్స్ దాటిన తర్వాత మంత్లీ వన్స్ డివార్మింగ్ ఉంటుంది. డివార్మింగ్ అయితే లైఫ్ టైం కంటిన్యూ ఉంటుంది. వ్యాక్సిన్ అయితే 4 మంత్స్ వరకు ఉంటుంది. 4 మంత్స్ తర్వాత వ్యాక్సిన్ అవాయిడ్ చేయొచ్చు, అయిపోతుంది అన్నమాట. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్లీ వన్స్ రెన్యువల్ ఉంటుంది. దీని ప్రైస్ అండి 20,000 నుండి 25,000 దాకా ఉంటుంది. మెయిల్ ప్రైస్ 25 నుండి 25,000 దాకా ఉంటుంది. అంటే కలర్ని బట్టి క్వాలిటీని బట్టి బేస్ అయి ఉంటుంది అన్నమాట. ఇది జర్మన్ షెఫర్డ్ అండి, హెవీ లాంగ్ కోట్ అంటారు. ఇక కోటు మీకు జర్మన్ షెఫర్డ్లో క్వాలిటీ చూడాలి. ఇట్లా టెయిల్ అనేది రింగ్ కొట్టొద్దు, స్ట్రైట్ ఉండాలి.
కోట్ చూడండి, లాంగ్ కోట్ పప్పీస్కి కోట్ ఉంటుంది, ఫుల్ కోట్ ఉంటుంది. ఇది హెవీ లాంగ్ కోట్ పప్పీ అండి. దీనికి కూడా ఫుడ్ సేమ్ మీకు 2000 అండి, 3000 ఉంటుంది. మీకు పెడిగ్రీ అయితే 2000 వరకు అయిపోతుంది, రాయల్ కెనన్ అయితే 3000 ఉంటుంది. మెడిసిన్, వ్యాక్సిన్ అన్నిటికి సేమ్ ఉంటుందండి. మీరు ఏ పప్పీ తీసుకున్నా డివార్మింగ్ ప్లస్ వ్యాక్సిన్ అయితే సేమ్ ఉంటుంది. ప్లస్ మీరు ఫుడ్ మీరు పెట్టుకునే దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది ఛార్జెస్ అనేవి. నెక్స్ట్ దీని కాస్ట్ వచ్చి 25,000 అండి లాంగ్ కోట్. ఇందులో బుష్ కోట్ ఉంటుంది, మీడియం కోట్ ఉంటుంది, అవి అయితే మీకు 20,000 అండి స్టార్ట్ అవుతుంటాయి. 20,000, 18,000 అట్లా ఉంటాయి. అది బుష్ కోట్ ఉంటుంది, ఇది హెవీ లాంగ్ కోట్. దీని ఏజ్ 48 డేస్ అండి. ఒక వ్యాక్సిన్ అయ్యి ఉంది. ఇది లాంగ్ కోట్ అండి. దీని ప్రైస్ 25,000. ఇందులో మీకు సింగిల్ కోట్ వస్తుంది 18,000 నుండి 20,000 లోపు. బుషీ కోట్ అయితే 20 నుండి 22,000 దాకా వస్తుంది. ఇది హెవీ లాంగ్ కోట్ కాబట్టి మీకు 25,000కి వస్తుందండి. ఇంకొక వ్యాక్సిన్ అయిపోయి ఉంటుంది. బ్రీడ్ గ్యారంటీ సర్టిఫికేట్ అన్ని మీరు తీసుకున్న ప్రతి పప్పీకి బ్రీడ్ గ్యారంటీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఇస్తాం సార్. ల్యాబ్ అండి ఇది, ల్యాబ్రడార్. ఇది బ్రౌన్ కలర్. బ్రౌన్ కలర్ ఇంతకుముందు బాగా ఎక్కువ ఉంటుండేనండి, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి. కలర్లో డార్క్ కలర్ వస్తుంది, ఇందులో లైట్ వస్తుంది, బ్లాక్ వస్తుంది, వైట్ వస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, 3-4 కలర్స్ ఉంటాయి ల్యాబ్లోని. ఇది షో క్వాలిటీ పప్పి, హెవీ బోన్. 16,000 to 18,000 దీని ప్రైస్ ఉంటుందండి. ఫుడ్ కూడా సేమ్ 2000 నుండి 3000 లోపు అవుతుంది దీని ఫుడ్. ఎందుకంటే లార్జ్ బ్రీడ్లకి అన్నిటికి ఈక్వల్ ఉంటాయండి, సేమ్ ఉంటాయి. ఇంచుమించు 2 to 3000 దాకా ఫుడ్ ఛార్జెస్ ఉంటాయి. వ్యాక్సినేషన్కి అయితే మీరు వెళ్ళే డాక్టర్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. 500 అండి, 1000 రూపీస్ లోపు ఒక వ్యాక్సిన్ ఛార్జ్ చేస్తారు. ప్లస్ డివార్మింగ్ 15 డేస్కి ఒకసారి, వ్యాక్సిన్ కూడా 15 డేస్కి ఒకసారి. ఈ 52 డేస్ బేబీ. ఇది చూవా అండి లాంగ్ కోట్, 9 మంత్స్ ఓల్డ్. ఇంతే ఉంటుంది, మీ హైట్ కానీ సైజ్ కానీ పెరగదు. ఇందులో సింగిల్ కోట్ కూడా ఉంటాయి, అంటే అసలు కోట్ లేకుండా ఉంటాయి అన్నమాట. ఇది లాంగ్ కోట్. ప్రైస్ లాంగ్ కోట్ అయితే 50 to 60,000 పడుతుంది. అది స్మూత్ కోట్ ఉంటే, స్మూత్ కోట్ అయితే కనుక 35,000కి వస్తుంది. మీకు వెయిట్ కానీ సైజ్ కానీ చాలా తక్కువ ఉంటాయి. 2 to 3 కేజీస్ బాడీ వెయిట్ ఉంటుంది ఇది పెద్దగా అడల్ట్ అయినాక. నెక్స్ట్ ఫుడ్ కూడా చాలా లో మెయింటెనెన్స్, చాలా హైపర్ యాక్టివ్ ఉంటాయి. మీకు లో మెయింటెనెన్స్లే పప్పీస్ కావాలంటే ఇది చాలా లో మెయింటెనెన్స్ ఉంటుంది, అన్నిటికన్నా బాగా లో మెయింటెనెన్స్ ఉంటుంది. ఇవి షెడ్యూ అండి. షెడ్యూ కోసం మీకు అందరికీ తెలిసిందే, చాలా టాయ్ బ్రీడ్, లో బడ్జెట్లో వస్తుంది ఇప్పుడు. ఒకప్పుడు 30-35,000 ఉంటుండే దీని పప్పీ కాస్ట్, ఇప్పుడు మీకు చాలా తక్కువలో 16,000కే వస్తుంది. తర్వాత లో మెయింటెనెన్స్ ఉంటుంది, హెయిర్ కూడా బాగుంటుంది క్వాలిటీ. షెడ్యూలో మీకు క్రాస్ బ్రీడ్ అయితే ఇట్లా నాజిల్ అవుట్ అయిపోవడం, మూతి ముందుకు రావడం, తర్వాత ఎక్కువ హెయిర్ ఫాలింగ్ అది ఉంటుంది. కానీ ప్యూర్ షెడ్యూల్లోని మీకు ఈ నాజిల్ అవుట్ అవ్వకుండా ఇట్లా ఉండాలి, హెయిర్ ఫుల్ ఉండాలి, హెయిర్ ఫాల్ ఉండదు. 100% హెయిర్ ఫాల్ అవ్వదు షెడ్యూల్కి, నాట్స్ పడుతుంది. అది మీరు మెయింటైన్ చేయకపోతే కంపల్సరీ, మీరు ఏ డాగ్ తీసుకున్నా ఆ డాగ్కి కంపల్సరీ గ్రూమింగ్ అనేది కంపల్సరీ అండి. వీక్లీ 1 or 2 టైమ్స్ మీరు కూడా ఇంట్లో గ్రూమింగ్ బ్రష్తో గ్రూమ్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది అసలు ఉండదు. మెయింటెనెన్స్ 1500 to 2000 అండి. ఫుడ్ మెయింటెనెన్స్ 1500 to 2000 అవుతుంది. మీరు 6 మంత్స్ వరకు మీరు డాగ్ ఫుడ్ పెట్టి 6 మంత్స్ తర్వాత హోమ్ ఫుడ్కి షిఫ్ట్ అవ్వచ్చు. 48 డేస్ ఇది కూడా. స్మాల్ సైజ్ వస్తాయి, కాంపాక్ట్ సైజ్ వస్తాయి, ఎక్కువ హైట్ పెరగదు. ఇది పర్షియన్ కిటెన్ అండి, 2.5 మంత్స్ ఓల్డ్. ఇది దీని ఫుడ్ మెయింటెనెన్స్ 1500 దాకా ఉంటుంది పర్ మంత్. ఇందులో మీకు కలర్ వైట్ కలర్, బ్రౌన్ కలర్ అవి అయితే 10,000 దాకా ఉంటాయి. ఈ కలర్ అయితే 8,000 వస్తుంది. ఇది శంకునూర్ అండి, హర్డ్ టేమ్డ్ అన్నమాట. ఇవి కరవవు, జస్ట్ ఇట్లా పట్టుకుంటే అంతే, కానీ కరవడం అది ఏమి ఉండదు.
హ్యామ్ టెండు హ్యాండ్ మీదకి వస్తాయి మంచిగా మనం చెప్పినట్టు తింటాయి థర్టీ థౌజండ్ పేర్ అండి థర్టీ థౌజండ్ పేర్ మన దగ్గర ఇంకా ఫుడ్ కూడా దొరుకుతుందండి డాగ్ ఫుడ్ అన్ని వెరైటీస్ కూడా దొరుకుతాయి ఫుడ్ టీ షర్ట్స్ షాంపూ మెడిసిన్ మెడిసిన్ అంటే మెడిసిన్ దొరకదు బట్ సప్లిమెంట్స్ బాటిల్ బిస్కెట్స్ కేజ్ బెడ్ ఆల్ ఓవర్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి నెక్స్ట్ అప్ టు 20% డిస్కౌంట్ కూడా ఉందండి ఇది యానివర్సరీ ఉంది నెక్స్ట్ మంత్ 29th కి మనకి ఫుడ్లో కానీ అంటే కొన్ని ఫుడ్లో అప్ టు 20% కొన్ని ఫుడ్లో 20% ఉంది కొన్ని ఫుడ్లో 15% ఉంది యాక్సెసరీస్ టీ షర్ట్స్ షాంపూస్ అన్నిటి మీద కూడా 20% డిస్కౌంట్ ఉందండి మన దగ్గర బెడ్స్ చైన్స్ బెల్ట్స్ ఆల్ ఓవర్ ఐటమ్స్ పెట్కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా దొరుకుతుందండి మీకు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంటుందండి ఏపీ తెలంగాణ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది మీకు ఏ బ్రీడ్ కావాలని అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న బ్రీడ్స్ అనే కాదు మీకు అదర్ బ్రీడ్స్ ఏమైనా కావాలి వేరే బ్రీడ్స్ ఇప్పుడు మాల్టీస్ ఉంటుంది టాయ్ పుడులు ఉంటుంది ఇవి ఏమైనా కావాలన్నా కానీ అంటే ఈరోజు ఇప్పుడు ఈ పెట్స్ ఉన్నాయి రేపు వేరే పెట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి టాయ్ పుడులు వస్తుంది మాల్టీస్ వస్తుంది అట్లనే చౌచౌ వస్తుంది చువావా ఉంటాయి ఇంకా ఇంకా చాలా చాలా బ్రీడ్స్ ఉంటాయి అన్నమాట ఇందులో డాబర్మ్యాన్ రాట్విల్లర్ ఇట్లా కొన్ని బ్రీడ్స్ ఫ్రెంచ్ బుల్డాగ్ ఇట్లా కొన్ని బ్రీడ్స్ ఉంటాయి అవి మీకు ఏదైనా వేరే బ్రీడ్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నారు బ్రీడ్ అన్నా కానీ ఆ బ్రీడ్ నా దగ్గర లేకపోయినా అది నేను మీకు ఆర్డర్ పెడితే ఆ ఆర్డర్ ప్రకారం తెప్పించిస్తానండి 100% బ్రీడ్ గ్యారంటీ ఉంటుందండి మా దగ్గర అట్లనే మీరు ఏం ఫుడ్ పెట్టాలి ఏ టైంకి పెట్టాలి ఎట్లా పెట్టాలి ఏమేమి మెడిసిన్స్ వేయాలి ఇంజెక్షన్స్ ఎప్పుడు ఉంటాయి మీకు పప్పు ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తాము ప్లస్ మేము ఒక బిల్ ఇస్తాం మీకు అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది పెట్స్కి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు ఎట్లా మెయింటైన్ చేయాలి తర్వాత మీకు 24 అవర్స్ సర్వీస్ ఉంటుందండి మీరు ఒక పప్పిని తీసుకుంటారు మీకు ఏ డౌట్స్ అయినా రావచ్చు ఎనీటైమ్ 24 అవర్స్లో ఎప్పుడు మీరు కాల్ చేసినా కానీ మీ పప్పి యొక్క డీటెయిల్స్ మీ పప్పికి ఏం పెట్టాలి ఎప్పుడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రతి ఒక్కటి కూడా మేము 24 అవర్స్ సర్వీస్ ఇస్తామండి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మీ పప్పికి ఏ ప్రాబ్లం ఉన్నా మేము ప్రతి ఒక్కటి కూడా మీకు సజెస్ట్ చేస్తాం అమీర్పేట్ స్మార్ట్ బజార్ ఆపోజిట్ అండి పిల్లర్ నెంబర్ 1081 నుండి లెఫ్ట్ తీసుకునే రైట్ సైడ్లో ఫస్ట్ షాప్ అండి థ్యాంక్ యూ మేడం మీ యొక్క సమయాన్ని మాకు ఇచ్చి ప్రతి ఒక్క పెట్ గురించి మాకు చెప్పినందుకు ఒక ప్రైజు సో వాటిని మెయింటెనెన్స్ ఎలా ఉంటాయని చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం సో చూసారు కదా పెట్స్ ఆ ప్రైస్ ఉన్నాయి ప్రైస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి వాటి ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అని విషయాలన్నీ కూడా మనకు మేడం పాయింట్ టు పాయింట్ చెప్పడం జరిగింది సో ఇక్కడ ఒక పెట్స్ ఒకటే కాదు పెట్స్కి సంబంధించిన ఫుడ్ కూడా లభిస్తుంది చూడండి ఇక్కడ చాలా రకాల ఫుడ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి సో మీరు ఇలాగే మా యొక్క ఐడియా మీడియా ఛానల్ చూస్తూ ఉండండి మీ ముందుకు మరో కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తుంటాను